పుతుందా ఇది చూస్తారు. వాడి ఆయుర్దాయం మీకేం తెలుసు? అందుకే పిల్ల మెడలో కట్టబోయే మంగళసూత్రాన్ని మాత్రం కొబ్బరి బొండం మీద పెట్టి షోడశోపచారాలతో పూజ చేసి సర్వమంగళా దేవతని ఆవాహన చేస్తారు. అందులోకి ఆవాహన చేసిన తరువాత పసుపు తాడు మంగళసూత్రాన్ని పట్టుకుని ఆమె కంఠం మీద పెట్టి ప్రతి ముడికి కుంకం పెడుతూ ఒక మాట చెప్తాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవనహేతున కంఠే భద్నామి సుభగే తమ్ జీవ శరదాంశతం. ఆమె ఎవరో అతనికి తెలియదు అప్పటి వరకు, తెరతీసే వరకు. ఇదిగో ఈ మంగళసూత్రము, దానికి ఇంకొక పేరు లేదు, దీని యందు సర్వమంగళాదేవత ఉన్నది అమ్మవారు. ఈవిడేం చేస్తుందో తెలుసా? నువ్వు ప్రతిరోజు లేవగానే ఇలా బొట్టు పెట్టుకునే అదృష్టం నీకు అందులోంచే వస్తుంది. నువ్వు సువాసినిగా ఉండే అదృష్టం నీకు అందులోంచే వస్తుంది. నువ్వు కుంకంతో పూజ చేయగలిగిన అదృష్టం నీకు అందులోంచి వస్తుంది. నువ్వు నల్లపూసలు వేసుకుని గాజులు వేసుకుని పువ్వులు పెట్టుకోగలిగిన అదృష్టం నీకు అందులోంచి వస్తుంది. కాబట్టి ఇటువంటి మంగళ సూత్రాన్ని నీ కంఠంలో కడుతున్నాను, తమ్ జీవ శరదాంశతం, నీవు 100 సంవత్సరములు జీవించదవుగాక అని ఆశీర్వచనం చేస్తాడు. అందుకే భారతీయ సంప్రదాయంలో స్త్రీ నిద్ర లేవగానే మొట్టమొదట మంగళసూత్రాలు కళ్ళకద్దుకుంటుంది. ఎందుకని? ఆ భర్త ఎంతకాలమైనా తన కళ్ళ ముందు అలా కనపడుతూనే ఉండాలి, తప్ప ఆయన లేని జీవితము గడపవలసినటువంటి స్థితి తనకి రాకూడదు అని కోరుకుంటుంది. ఆ స్థితిని ఇవ్వగలిగినది సర్వమంగళాదేవత. అందుకే భర్తకి గండం తప్పిందనుకోండి, ఆవిడ తాలిభాగ్యం అండి అంటారు. అది అమ్మవారి శక్తి. అందుచేత ఈ మాట దేవీ భాగవతంలో ఈ ఘట్టాన్ని అసలు వివాహం చేసే ముందు కన్యాదాత గారు పూజామందిరంలో కూర్చుని దేవీ భాగవతంలో ఒకసారి చదివి కొబ్బరి బొండం మీద పెట్టినటువంటి మంగళసూత్రానికి కన్యాదాత ప్రధానంగా నమస్కారం చేసుకోవాలి, తన కూతురు వైభోగాన్ని ఆలోచించుకుని నమస్కారం చేసి. అందుకే 10 మంది వచ్చినటువంటి 35ల కంఠాలన్నిటిలో పెడతారు, ఏ తల్లి తాళిభాగ్యం గొప్పదో, ఎందులో సర్వమంగళాదేవత అంత ఆవాహన చేయబడిందో, ఏ తల్లి లేవగానే మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని పొంగిపోతోందో, ఆ దేవతానుగ్రహము ఈ తాళిలో కూడా ప్రవేశించి నా కూతురు పసుపు కుంకుమలతో ఉండుగాక. మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, తన కూతురే, తన దగ్గర పుట్టి పెరిగిన కూతురు, భర్త లేకుండా తన దగ్గర నాన్నగారు నేను 20 రోజులు ఉంటాను, ఆయన వచ్చినా రాకపోయినా నాకు అనవసరం అండి అని కూతురు అందనుకోండి, బరువు అయిపోతుంది తండ్రికి. నేను ఒక పచ్చి యథార్థం మాట్లాడుతున్నారు, మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా. తన కూతురు కాదా? కూతురే. ఆ కూతురే ఒక్క 10 రోజులు ఉండమ్మా, తింటే ఆయనకు పడదు, నేను వెళ్ళి వండి పెట్టుకోవాలి నాన్నగారు, ఏమనుకోకండి నేను బయలుదేరుతానందనుకోండి, ఆ దిగబెట్టడంలో తండ్రికి ఎంత సంతోషం ఉంటుందో, ఫోన్లే తన భర్త దగ్గరికి వెళ్ళిపోతుందని. ఇది ఆ మంగళసూత్రంలోంచి వస్తుంది, ఆ మంగళసూత్రానికి సర్వమంగళ దేవతలోంచి వస్తుంది. ఇది సుదర్శనుడు చెప్పాడు, ఆ తల్లి పాదముల మీద నేను ఆమ పెట్టి వెడుతున్నాను, నాకు బెంగ లేదన్నాడు. ప్రయాణం చేస్తుండగా 1000 మంది సైనికులు వచ్చి మీద పడ్డారు. మీద పడితే సుదర్శనుడు యుద్ధం చేస్తూ అమ్మవారిని స్తోత్రం చేశాడు, అమ్మా నువ్వే మాకు రక్షకురాలివి అని. వెంటనే అమ్మ అష్టాదశ భుజాదేవి సహస్ర భుజమండిత సంభూతాసురనాశాయ అన్నట్టు ఆకాశంలో ఒక్కసారి మిరిమిట్లు కొలుపుతూ దర్శనమిచ్చింది, ఒక పెద్ద కేకేసింది. ఓరి తుచ్చుడా యుధాజిత్ యుద్ధమాపు, వాడు నా భక్తుడు, విడిచిపెట్టి వెళ్ళనీయండి. ఏమిట్రా ఆవిడ మాట లెక్క పెట్టేది, వెయ్యండి బాణాలన్నాడు. అమ్మవారు 2 బాణములు తీసి సంధించి విడిచిపెట్టింది. ఏకకాలమునందు 2 బాణములకు యుధాజిత్తు శత్రుజిత్తు ఇద్దరు పడిపోయారు రథాల్లోంచి. అమ్మవారిని స్తోత్రం చేసి వచ్చి, ఒక్కతే కూతురు కాబట్టి అటు కాశీరాజ్యాన్ని ఇటు అయోధ్యని రెండిటినీ కూడా పరిపాలించి బ్రతికి ఉన్నంత కాలం 2 చోట్ల అమ్మవారిని బంగారు సింహాసనం మీద దేవాలయాలు కట్టి పూజించి తనలో తన రాజ్యంలో ఉన్న వాళ్ల చేత పూజింపచేసి 5వ తనంతో అందరూ సంతోషంగా ఉండేటట్టు పరిఢవిల్లేటట్టుగా చెయ్యగలిగాడు. కాబట్టి ఎక్కడుంది ఇంటి, ప్రతి ఇంటిలో సౌభాగ్యం, ప్రతి ఇంటిలో ఆనందం దేనివల్ల ఉంది? అమ్మ ఉపాసనలో ఉంది, అమ్మకి చేసే కుంకుమార్చనలో ఉంది,
అమ్మ ప్రత్యేకం చెప్పింది, ఆశ్వీజ మాసంలో నవరాత్రులలో ఎవరు సువాసినిగా నా కటాక్షము వల్ల ఉన్నారో వారు వచ్చి ఇంత కుంకుమ సమర్పిస్తే నేను పొంగిపోతానని చెప్పింది ఆవిడ. అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు ఆ సువాసినులు వచ్చి కుంకుమార్చన చేసుకుని పొంగిపోతారు. రేపు కూడా 150 మందికే అవకాశం ఉంటుంది, మీరు చేసుకోవచ్చు. అందుచేత ఇప్పుడు చెప్పండి, ఎవరు ఐదోతనాన్ని నిలబెట్టింది? సుదర్శ శశికళ యొక్క ఐదోతనాన్ని నిలబెట్టిన అమ్మవారు ఎవరు? ఆవిడే. అంతటివాడు ఇంతటివాడు కాదండి, దేవతలకి రాజైనటువంటి దేవేంద్రుడు. సారి, చెయ్యకూడని పని ఒకటి చేశాడు దేవేంద్రుడు. ఇప్పుడు నేను ఆ ఘట్టం అంతా చెప్పాలంటే చాలా సమయం పడుతుంది. వృత్రాసుర సంహారం చేశాడు, నురుగులో వజ్రాయుధాన్ని పెట్టి తడి కాదు పొడి కాదని మిత్రుడిని చంపేశాడు. బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది, మనస్సుకి అశాంతి వచ్చింది. వస్తే అమరావతిలో ఉండలేక రాజధానిని విడిచిపెట్టి మానస సరోవరానికి వెళ్ళిపోయి పద్మనాళంలో దూరి బతకడం మొదలుపెట్టాడు. అమరావతి ఖాళీ అయిపోయింది. అందాక ఒక ఇన్ఛార్జిని వేద్దామని చెప్పి దేవతలందరూ నహుషుణ్ణి తీసుకొచ్చి ఇంద్ర పదవిలో కూర్చోబెట్టారు. ఇంద్ర పదవిలో కూర్చోగానే నహుషుడికి కామం తలకి తన్నింది. ఇంద్ర పదవిలో కూర్చుంటే ఏమిటి సుఖం? ఇంద్రుడి భార్య శచీదేవి నాకు భార్య కావాలన్నాడు. శచీదేవి మహాపతివ్రత, ఇప్పుడు ఎవరు రక్షించాలండి ఆవిడ? ఎవరిని? ఆవిడ ఇంద్రుడి భార్యే. ఎంత ప్రమాదం వచ్చిందో చూడండి. వేరొకడు తనకి భార్యగా ఉండమని అడుగుతున్నాడు నేను ఇంద్ర పదవిలో ఉన్నానని. ఇప్పుడు ఆయన మాట ఎవరు కాదనగలరు? అప్పుడు ఎవరు నాకు రక్షకురాలు? పసుపు కుంకుమలను కాపాడగలిగినది అమ్మ ఒక్కతే. అందుకని జగదంబని ప్రార్థన చేసింది. అమ్మవారు కనపడింది, అమ్మా బెంగ పెట్టుకోకు, నీ పసుపు కుంకుమలు నేను కాపాడతాను, నువ్వు బృహస్పతి దగ్గరికి వెళ్ళు, నహుషుడి యొక్క బుద్ధిలో మోహాన్ని కల్పిస్తానంది. ఇది సదసద్రూపధారిణి. ఆవిడ అనుగ్రహం పోయిందా? పతనం చేసేస్తుంది ఇంద్రియాలను అడ్డుపెట్టించి. ఆవిడ అనుగ్రహం ఉందా? ఉద్ధరించేస్తుంది. జగదంబని పూజ చేసింది దీక్ష తీసుకుని శచీదేవి. అంతే, ఇంతకు ముందు లేని వెర్రి కోటి పుట్టింది. నహుషుడికి అస్తమానం మునుల్ని పిలుస్తూ ఉండడం, శచీదేవిని పిలవమంటూ ఉండడం. శచీదేవి అంది, ఏమయ్యా నువ్వు దేవేంద్రుడివి కదా, నేను ఒక మామూలు స్త్రీలా, నిన్ను చేరితే గొప్పతనమే ఉంటుంది, సప్తర్షులు మోస్తున్నటువంటి పల్లకీలో నువ్వు వస్తే అప్పుడు నిన్ను చేరుతానంది. సప్తర్షులు తనెక్కిన పల్లకీ మొయ్యడం ఏమిటి? మహాజ్ఞానులు వాళ్ళు, వాళ్ళని తను వహించాలా, వాళ్ళు తనని వహిస్తారా? ఈ జ్ఞానం పోయింది. అంతే అంటే అమ్మవారి అనుగ్రహం లోపించింది నహుషుడికి. వెంటనే పిలిచాడు, మీరు మొయ్యాలన్నాడు. సప్తర్షులు గ్రహించారు, ఓహో వినాశకాలే విపరీత బుద్ధి, అమ్మవారు వీడి బుద్ధిలోకి ప్రవేశించి వీడిని పాడు చేస్తోంది శచీదేవిని రక్షించడానికి అనుకున్నారు. అదే కాలంలో అటు ఇంద్రుడి యొక్క మనస్సులో ప్రవేశించి అశ్వమేధయాగం చేయి, నీకున్నటువంటి పాపం పోతుందని చెప్పింది. అక్కడ ఆయన అశ్వమేధం చేస్తున్నాడు, ఇక్కడ ఈయన సప్తర్షులు మోసిన పల్లకి ఎక్కాడు. ఇది అమ్మవారి యొక్క లీలంటే చూడండి, ఎంత గమ్మత్తుగా రక్షిస్తుందో ఆవిడ. పల్లకి ఎక్కాడు, వెడుతున్నాడు. అగస్త్యుడు కొంచెం పొట్టివాడు, ఆయన పల్లకి మోస్తున్నాడు. మోసి వెడుతుంటే కొంచెం పొట్టివాడవడంలో కాళ్ళు చిన్నవి, కొంచెం అడుగులు చిన్న చిన్నవి పడుతున్నాయి. తొందర తొందరగా శచీదేవి దగ్గరికి వెళ్ళాలనేటటువంటి స్పృహలో కామాతురాణం నభయం నలజ్జ, ఎలా మాట్లాడాలో, ఋషులతో ఎలా ప్రవర్తించాలో తెలుసుకోలేక చేతిలో నడుస్తావు నడు అన్నాడు. భరించాడు అగస్త్యుడు. దీనికి ఎవరు మహానుభావుడు? సముద్రాన్ని ఔపోసన పట్టినవాడు, రామచంద్రమూర్తి అవతార ప్రయోజనాన్ని నెరవేరేటట్టు చేసినవాడు, రామచంద్ర ప్రభువుకి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేసినవాడు, లలితా సహస్రనామ స్తోత్రాన్ని హయగ్రీవుడి దగ్గర ఉపదేశం పొందినవాడు, వాతాపిని జీర్ణం చేసుకున్నవాడు, ఇంతటి తపశ్శక్తి సంపన్నుడైన అగస్త్యుడు నిగ్రహం పాటించాడు, పాపం మూట కట్టుకున్నాడు నహుషుడు. అమ్మవారు ఎంతటి వాడి బుద్ధిని అలా చేస్తుందండి. అహంకారం వచ్చిందా, ఓహో నువ్వా అంటుందంతే పతనం అయిపోతాడు. అమ్మా ఇదంతా నీ అనుగ్రహం అమ్మా అన్నంత కాలం ఇలా లోటు ఉండదు వాడికి. అగస్త్యుడు చూసి అన్నాడు, నీ ఒళ్ళు కావరం ఎక్కిందిరా, నా శిరస్సున కొరడాతో కొట్టావు, నా శిరస్సుని నీ పాదంతో తన్నావు, సర్ప సర్ప అన్నావు, సర్పమై భూమి మీద పడిపోవు.
యుధిష్ఠర దర్శనం అయిన తర్వాత శాప విమోచనమై స్వర్గానికి వద్దుగానే ఉన్నాడు. అంతే, పాముపై కింద పడిపోతున్నాడు. అప్పుడు ఏడ్చాడు. ఏమైపోయింది? లలితా సహస్రనామ స్తోత్రం ఉట్టినే చెప్పలేదండి. అందుకే అమ్మవారి నాలుగు చేతుల్లో ఉండే ఆయుధాలు అలా ఉంటాయి. ఆ ఆయుధాల వంక చూసి రోజు నమస్కారం చేస్తే, అదే ఆ చెరుకు విల్లు, ఆ చెరుకు విల్లు వంక చూసి నమస్కారం చేస్తే మన మనస్సు తప్పుడు త్రోవలో నడవకుండా ఆ మనస్సుని అమ్మవారు తన పాదముల వైపు కట్టి మన యొక్క యోగక్షేమములు తను చూసుకుంటుంది. మన మనస్సుని మనం నిగ్రహించుకోలేము. అమ్మ పాదాల దగ్గర తీసుకెళ్ళి విడిచిపెడితే అమ్మ, అమ్మ నువ్వే శరణాగతి అంటే అమ్మయే బాధ్యత వహిస్తుంది. ఇది చేసి ఆ రోజున అక్కడ అశ్వమేధయాగం చేసి పాపాన్ని పోగొట్టుకున్నాడు ఇంద్రుడు. ఇంద్రుడు తిరిగి వచ్చాడు. శచీదేవి యొక్క పాతివ్రత్యం నిలబడింది. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం ఉంటుంది అమ్మవారికి. ఇంద్రుడికి ఇంద్ర పదవి మళ్లీ పోకుండా అలా ఉండగలిగాడంటే పదవిలో ఎవరి వల్ల తెలుసా అండి? ఇంద్రుడి భార్య శచీదేవి ప్రతిరోజు జగదంబని అర్చన చేస్తుంది. ప్రతి స్త్రీ ఏది చేస్తే తన భర్త ఉన్నతిలోకి వస్తాడో పరోక్షంగా చెప్పింది లలితా సహస్రం. పులోమజార్చిత అని పేరు. పులోమజ అంటే శచీదేవి. శచీదేవి ప్రతిరోజు అమ్మని ఆరాధించడం వల్ల ఇంద్రుడు ఇంద్ర పదవి యందు ఉండగలిగినాడు. కాబట్టి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది ఆ శక్తి? ఇప్పుడు శచీదేవి యొక్క ఐదోతనాన్ని నిలబెట్టి ఆమె భర్త యొక్క పదవిని నిలబెట్టింది ఎవరు? అమ్మవారే. మీరు ఏ వృత్తాంతం తీసుకోండి, మీకు అమ్మవారే కనపడుతుంది పసుపు కుంకాలు నిలబెట్టడంలో. అది ఆవిడ యొక్క గొప్పతనం. మీకు అదే దేవి భాగవతంలో ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన, శర్యాతి కుమార్తె అయినటువంటి ఆ తల్లి అక్కడే ఉండి తపస్సు చేసుకుంటున్నటువంటి చ్యవనుడికి ఒళ్ళంతా పుట్టలు పట్టేశాయి. మహావృద్ధుడు ఆయన అంబికాస్తవం చేసుకుంటూ అంబని మనస్సులో ఆరాధన చేస్తూ తపస్సు చేస్తున్నాడు. ఆ శర్యాతి కుమార్తె ఆయన ఆ రాజుతో పాటుగా, రాజుకు 400 మంది భార్యలు, ఒక్కతే కూతురు. ఎంత అపురూపమో చూడండి, చెలికత్తెలతో ఆడుకుంటూ వచ్చింది. పుట్టలో ఉన్నటువంటి చ్యవన మహర్షి పరమవృద్ధుడు, రెండు కళ్ళు మాత్రం మెరుగుడు పురుగుల్లా కనపడుతున్నాయి. ఏంట్రా పుట్టలో రెండు పురుగుల్లా ఉన్నాయని ఓ పుల్ల తీసి పొడిచింది. రెండు కళ్ళల్లోంచి నెత్తురు కారింది, వెళ్ళిపోయింది వెనక్కి. ఆయనకి కళ్ళకి బాధ కలిగితే శర్యాతి యొక్క రాజ్యంలో ఉన్నటువంటి సమస్తమైన జంతుజాలమునకు, మనుష్యులకు, సైన్యమునకు కూడా మలమూత్ర విసర్జనం ఆగిపోయింది. ఆగిపోతే కడుపులో నొప్పి, పోట్లుతో బాధపడుతున్నారు. అప్పుడు పండితుల్ని పిలిచి అడిగాడు, ఎందుకు వచ్చింది ఉపద్రవం అని. ఎవరో మహాత్ముడికి అపచారం జరిగింది. జీవితంలో ఏది కట్టి కుడుపుతాయో తెలిసా అండి? తెలిసో తెలియకో నోరు ఉంది కదా, మనకి అహంకారం ఉంది కదా అని గభాలన మహాత్ముల జోలికి వెళ్ళిపోతే అవి ఇంత బాధ పెట్టవు, బతికున్నన్నాళ్ళు బాధ పెట్టేస్తాయి. ఇప్పుడు బాధపడ్డాడు. ఎక్కడ జరిగింది అన్నాడు. అక్కడ ఉద్యానవనానికి పక్కన మహానుభావుడు చ్యవనుడు తపస్సు చేస్తున్నాడు. ఆయనకేమైనా ఉపద్రవం జరిగిందేమో చూద్దాం రమ్మన్నారు. నెత్తురు కారుతోంది పుట్ట మీద. ప్రార్థన చేశాడు, అయ్యా నేను సైన్యాన్ని ఇస్తాను, నీకు పరివారాన్ని ఇస్తాను, మిమ్మల్ని సేవిస్తారన్నాడు. నాకెందుకయ్యా? నన్ను రక్షించుకోవడానికి, నా యోగక్షేమాలు చూసుకోవడానికి నాకు భార్య కావాలి, నీ కుమార్తెనిచ్చి ఇస్తానని అనలేక అంత బాధతోటి అంతఃపురంలోకి వెళ్ళిపోయాడు రాజు. కానీ శర్యాతి కుమార్తె మాత్రం వచ్చింది, నాన్నగారు నాకేం బాధ లేదండి, నేను తప్పకుండా చ్యవన మహర్షిని వివాహం చేసుకుంటానంది. పరమవృద్ధుడు చ్యవనుడు వివాహం చేసుకుంది. మీరు ఎప్పుడైనా దేవి భాగవతం చదవాలి, ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే పరమవృద్ధుడైనటువంటి భర్త చెయ్యి పట్టుకుని ప్రతిరోజు జగదంబని ఆరాధన చేసి అమ్మ నాకిచ్చిన భర్త అని. ఆయనకి కళ్ళు కనపడకపోతే వేడి నీళ్లతో మొహం కడిగి ఆయన్ని కొంచెం, ఆయనకి ఏదైనా అవశిష్టం వస్తే దూరంగా తీసుకెళ్ళి కూర్చోపెట్టి కొంతసేపు వేచి ఉండి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చి స్నానం చేసి ఒళ్ళు ఒత్తి ఆయన అనుష్ఠానం చేసుకోవడానికి కావలసినటువంటి సంభారములన్నీ సిద్ధము చేసి అంత సేవ చేసింది. సేవ చేస్తే ప్రీతి చెందేది ఎవరు? అమ్మవారు. ఒకనాడు నీటి కోసం వెళ్ళింది. అశ్విని దేవతలు కనబడ్డారు. వాళ్ళు మహాసౌందర్య రూపులు. వాళ్ళన్నారు, ఇంత అందగత్యవి, పరమవృద్ధుడు, అంధుడు, కళ్ళు లేనివాడు, ఆ చ్యవనుడితో కాపరం ఎలా చేస్తావు, మాలో ఎవరినన్నా కోరుకో అన్నారు. అంటే ఆవిడంది,
దుర్మార్గులారా, మీకు నేను అలా కలపడుతున్నానా, నేను పతివ్రతని, చవన మహర్షి భార్యని, మీరు ఈ మాటలు అన్నారు కనుక మిమ్మల్ని శపిస్తానంది. వెంటనే అశ్విని దేవతలు అన్నారు, ఓహో నువ్వు అంత పతివ్రతవా, అయితే మేము నీకు వరం ఇస్తాం, శపించకు, నీ భర్తకి కళ్ళిస్తాం, ఎందుకంటే మేము దేవవైద్యులం, మాకు ఆ శక్తి ఉంది, నీ భర్తకి కళ్ళిస్తాం, కానీ ఒక్క షరతు, నీ భర్తకి కళ్ళిచ్చినప్పుడు నీ భర్తతో పాటు మేము కూడా యవ్వనం ఇస్తాం, ముగ్గురం ఒక్కలా అయిపోతాం. ఎవరు నీ భర్తో కనిపెట్టు, మమ్మల్ని శపిస్తానంటున్నావుగా పాతివ్రత్యంతో అన్నారు. ఆవిడ ఇంత ప్రమాదకరమైనటువంటి పోటీకి ఒప్పుకోలేక వెళ్ళిపోయింది. భర్త అడిగాడు ఏం జరిగిందని, ఇలా జరిగిందని చెప్పింది. ఏమీ బెంగ పెట్టుకోక వాళ్ళని తీసుకురా అన్నాడు. అశ్విని దేవతలు వచ్చారు. తన భార్య ఉపాసన మీద చవన మహర్షికి నమ్మకం. తీసుకెళ్లారు అశ్విని దేవతలు, ఒక తటాకం చూపించి ఇందులో మునుగుదాన్ని రమ్మన్నారు. ముగ్గురూ కలిసి మునిగారు, ముగ్గురూ కలిసి పైకి తేలేరు, ఎక్కడా తేడా లేదు. ముగ్గురు చవన మహర్షులు పైకి వచ్చారు నిండు యవ్వనంతో, వచ్చి నిలబడ్డారు. నిలబడి, ఇప్పుడు మా ముగ్గురులో ఎవరు చవన మహర్షో నువ్వు కనిపెట్టు, నువ్వు ఎవరిని చూపిస్తే వాడు చవనుడు కాకపోయినా నువ్వు వివాహం చేసుకోవాలన్నారు. ఇప్పుడు ఆవిడ పాతివ్రత్యానికి పరీక్ష వచ్చింది, చవనుడెవరో కనిపెట్టాలి. కానీ పైకి చవనుడు వారిని స్తోత్రం చేసింది. నమ పద్మోద్భవే దేవి, నమ శంకర వల్లభే విష్ణుపత్ని, నమస్తుభ్యం వేదమాత సరస్వతి, ఇదం జగం త్వయా సృష్టం సర్వం స్థావర జంగమం, బుద్ధిదాసి త్వమజ్ఞానాజ్ఞానినా మోక్షదా సదా, సిద్ధిదా యోగినా మం బాజయదా కీర్తిదా పునః, శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమంగతాః అని. అమ్మా నేను నీకు శరణు చెప్తున్నాను. నేను ఎలా చెప్పగలను, ముగ్గురు ఒకే రూపాలతో ఉన్నారు, నేను పొరపాట్న వేలు ఇంకొక వేపుకి కాని చూపించానా నా పాతివ్రత్యం. అమ్మా ఈ పరీక్షలో నేను ఉత్తీర్ణురాలను అయ్యేటట్టు నువ్వే నన్ను అనుగ్రహించి నా పాతివ్రత్యమును నిలబెట్టావు. నా భర్తని తెలుసుకునే అమ్మవారి అనుగ్రహం ఆవిడలోకి ప్రవేశించింది, తన భర్తని గుర్తుపట్టేసింది. అంతే, పరమ సంతోషంగా నిండు యవ్వనంతో ఉన్నటువంటి భర్తతో సంతోషంగా కాలం గడిపింది. ఎవరు రక్షించారండి ఆవిడ్ని, అమ్మవారు రక్షించలా? ఇది దృష్టిలో పెట్టుకునే శంకర భగవత్పాదులు సౌందర్య లహరిలో ఒక మాట అంటారు, ఇదే దేవీతత్వం అంటే.